నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగ్గం సుమన్ మాట్లాడుతూ, మందారిపేట నుండి ప్రగతి సింగారం వరకు డబుల్ రోడ్ మరియు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం గతంలో బుపలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు చైర్పర్సన్ గండ్ర వెంకటరమణారెడ్డి మరియు జ్యోతి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా పోయింది. షాయంపేట మండలం నియోజకవర్గంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ముఖ్యంగా రోడ్లు వేసిన నాదుడే లేరని ప్రతి ఒక్క ఎమ్మెల్యే హామీలు ఇస్తూ దాటవేస్తున్నారే తప్ప మండల అభివృద్ధి కోసం ఏమాత్రం పాటు పడటం లేదని అన్నారు. జిల్లాలో మండలంతో పోలిస్తే షాయంపేట మండలం పరిస్థితి దయనీయంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఏది ఏమైనా షాయంపేట మండలాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మరియు చైర్పర్సన్ గార్లదని తెలియజేశారు. ఇకనైనా షాయంపేట మండలం అలకించి డబుల్ రోడ్డు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి మండల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే మరియు స్థానిక చైర్పర్సన్ కోరడం జరిగింది.